దేవుని నామమున అందరికీ శుభములు. తపస్సుకాల 3వ శుక్రవారము. విగ్రహములను మా దైవములుగా ఎంచము. మొదటి పఠనము హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలివచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అసీరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభువిట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును, వారిపైనైక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచువలై నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదున్నుదురు. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్టు వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు, పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోటవలే ఫలింతురు, లెబానోను ద్రాక్షారసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరల విగ్రహముల జోలికి పోరు, నేను వారి మనవులను ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలను పొందుదురు. జ్ఞానము కలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక, వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను మీ దేవుడైన ప్రభువును, మీరు నా మాటలను ఆలకింపుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 12వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనము వరకు. దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలయను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ,
పూర్ణశక్తితోనూ ప్రేమించుటయు తన్ను తాను ప్రేమించుకొనినట్లు తన పొరుగువాణిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరును ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.